హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన ఇల్లు సువాసనగా ఉండటానికి మనం ఎంతో ఖర్చు పెట్టి షాపుల్లో రూమ్ స్ప్రే అనేసి, వుడెన్ అనేసి అలాంటివి కొనుక్కుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే తక్కువ రేటుతో, కంఫర్ట్తో మన ఇల్లు సువాసనగా ఉండేలా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇక్కడ చిన్న ప్యాకెట్లు, కంఫర్ట్ ప్యాకెట్లు రెండు అయితే తీసుకున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం కిచెన్లో ఎప్పుడు వంటలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొన్ని స్మెల్లులు అనేవి పోకుండా అలాగే ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్లు అండి, ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, గుడ్లు అలా చేసుకుంటూ ఉన్నప్పుడు అదొక బ్యాడ్ స్మెల్ అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఆ స్మెల్ అంతా పోయి మనకి కిచెన్ మంచి సువాసనతో ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో 2 కప్పుల దాకా నీళ్ళైతే వేసేసుకొని, కొద్దిగా వాటర్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు కంఫర్ట్ని అయితే వేసేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల మనం నాన్ వెజ్లు కానీ చేసుకుంటూ ఉన్నప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకున్నామనుకోండి, ఆ స్మెల్ అంతా పోయి మనకి మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా నార్మల్ వాటర్ తీసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల దాకా కంఫర్ట్ని అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 స్పూన్స్ అయితే కంఫర్ట్ని వేసేసుకొని ఈ నీళ్ళలో ఈ కంఫర్ట్ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్కైనా వేసేసుకోవచ్చండి. నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు కాబట్టి నేను నార్మల్ బాటిల్ని ఈ విధంగా మూతకి హోల్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ కంఫర్ట్ వాటర్ని ఈ బాటిల్లో అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం వేసేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. స్క్రీన్లకు కానివ్వండి, సోఫాలకు కానివ్వండి, బెడ్ మీద బెడ్షీట్లు, పిల్లోసు, ఈ విధంగా కర్టన్స్కి ఈ విధంగా స్ప్రే చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మన ఇల్లంతా కంఫర్ట్ స్మెల్తో, మంచి సువాసనతో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇక్కడ నేనైతే ఒక ప్లాస్టిక్ కప్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కాటన్ అయితే ఈ విధంగా తీసేసుకొని ఈ కాటన్ పైన ఈ విధంగా కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంఫర్ట్ని వేసేసుకున్న తర్వాత ఈ కప్పులో ఈ విధంగా కాటన్ పెట్టేసుకొని ఈ విధంగా వాష్రూమ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి కంఫర్ట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం 4-5 రోజులకు ఒకసారి, లేదు అంటే వారానికి ఒకసారైనా కాటన్ని చేంజ్ చేసుకుంటూ కొద్దిగా కంఫర్ట్ వేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ అయితే తీసేసుకొని అందులో 2 స్పూన్ల దాకా వంట సోడా అయితే వేసుకోవాలి. మనం వంటలకు యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ వంట సోడా అయితే 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు కంఫర్ట్ని కూడా వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇవి రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా పల్చటి క్లాత్ని, ఒక క్లాత్ని తీసేసుకొని ఈ విధంగా బౌల్ పైన వేసేసుకొని చూడండి, ఈ విధంగా ఒక రబ్బర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బౌల్ని మనం బెడ్రూమ్లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, ఎక్కడైనా రూముల్లో ఈ విధంగా తీసుకెళ్ళి పెట్టేస్తామనుకోండి, మనకి ఏవైనా బ్యాడ్ స్మెల్ అనేవి వస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, మంచి కంఫర్ట్ స్మెల్తో మన ఇల్లు అయితే సువాసనగా ఉంటుందన్నమాట. వీటిని కూడా మనం 4-5 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇల్లు మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ వాటర్లో అయితే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకొని ఆ తర్వాత మనం ఇల్లంతా ఈ విధంగా తుడుచుకున్నామనుకోండి, మన ఇల్లు అయితే మంచి సువాసనతో అయితే ఉంటుంది. అలాగే గ్రానైట్స్ కూడా మంచి షైనింగ్తో కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా 2 టిష్యూలను అయితే తీసేసుకొని ఈ టిష్యూల పైన ఈ విధంగా కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి, ఈ విధంగా డాట్లు కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 టిష్యూల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ టిష్యూల్ని మనము 1 టిష్యూని వచ్చేసి 4 పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి బెడ్షీట్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఈ విధంగా మనం వాష్ చేసుకొని బీరువాలో పెట్టుకుంటూ ఉంటాము. వాష్ చేసుకున్నప్పుడు మనం కంఫర్ట్ పెట్టుకున్నా కూడా అది కొద్ది రోజులకే ఆ వాసన అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా ఆ టిష్యూల పైన కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి, మనకి బెడ్షీట్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి కంఫర్ట్ స్మెల్తో మంచిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి ఫోల్డ్ చేసుకొని అలాగే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ ఫోల్డుల్లో ఈ విధంగా ఒక్కొక్క టిష్యూని పెట్టేసుకున్నామనుకోండి, అవి మంచి కంఫర్ట్ స్మెల్తో చాలా బాగుంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షూలు అండి. షూలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, అలా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ షూల్లో మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. మనం షూలు అనేది డైలీ వాష్ చేయలేం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది పోయి మనకి షూలు అనేది మంచిగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. చూసారు కదండి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మన ఇల్లుని సువాసనగా ఎలా ఉంచుకోవాలి అనేదైతే. ఇంతే అండి ఇవాళ టిప్స్ అయితే. ఈ టిప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.